అందరికి శుభోదయం. నా పేరు ఎస్ సంసన్. నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేస్తున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి. ఫస్ట్ డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా సెకండ్ సెమ్ తెలుగు సిలబస్ నుంచి ఫోర్త్ యూనిట్ నుంచి నిన్న ప్రీవియస్ వీడియో నాటకం అంటే ఏమిటి అనే దాని మీద నేను ప్రత్యేకించి ఒక వీడియో మాట్లాడాను. ఇవాళ తెలుగు నాటక లక్షణాలు లేకపోతే నాటకానికి ఉండే లక్షణాలు ఏంటి, అది ప్రాచీన నాటకం కావచ్చు, సంస్కృత నాటకం కావచ్చు, తెలుగు నాటకం కావచ్చు, ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలుగు సాహిత్యంలో ఎన్నో ఎన్నెన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఏ ప్రక్రియ ప్రత్యేకత అప్రక్యతే అయినప్పటికీ నాటకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఎంత కాదు. నాటకం గురించి లాక్షణికులు ఏమన్నారంటే నాటకాంతం హి సాహిత్యం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని ప్రక్రియలు ఉన్నప్పటికీ తెలుగు సాహిత్యంలో నాటకం అనేది అమోఘమైన శక్తి మాట. దానితోనే సాహిత్యం పరిపూర్ణమవుతుంది, దానితోనే సాహిత్యం ఒక అందాన్ని సంతరించుకుంటుంది, దానితోనే సాహిత్యానికి ఆ పరిపూర్ణత సిద్ధిస్తుంది అంటూ నాటకాంతం సాహిత్యం అన్నారు. తర్వాత అలాగే మరి ఇంగ్లీష్లో విలియం షేక్స్పియర్ గారు ఎంత గొప్పగా నాటకాలు రాస్తే మరి మన ఇండియన్ కవి, ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ షేక్స్పియర్ అంటారు, అతని పేరు మహాకవి కాళిదాసు. ఆయన అన్న అద్భుతమైన మాట ఏంటంటే నాటకం గురించి, కావ్యేషు నాటకం రమ్యమన్నారు. అంతకన్నా అంటే ఒక విధంగా చెప్పాలంటే నాటకానికి మించినటువంటి అత్యద్భుతమైన ఆర్ట్ కళ ఇక దేనికి లేదన్నమాట. సజీవమైనటువంటి కళ అనే దాని మీద ఆయన చెప్పారు. కావ్యేషు నాటకం రమ్యం, ఎంత అద్భుతమైన మాట, ఒకసారి మనం చూడొచ్చు. ఇక నాటక లక్షణానికి వెళ్ళే ముందు కావ్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని ఒకసారి మనం ఆలోచిస్తే, కావ్యం శ్రవ్యం దృశ్యం రెండు రకాలని చెప్తారు. కావ్యం శ్రవ్యం దృశ్యం అనే పదానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి వాల్మీకి రామాయణం రాశారు, అలాగే వ్యాస మహర్షి మహాభారతం రాశారు, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం రాశారు, ఇలా ఎందరో మహానుభావులు అద్భుతమైన కావ్యాలు రాశారు అటు సంస్కృతంలో కావచ్చు తెలుగులో కావచ్చు. అయితే కావ్యాలను ఏమంటారంటే శ్రవ్యము అంటారన్నమాట. శ్రవ్యం శ్రవ్యం అంటే చక్కగా శ్రావ్యంగా వింటూ ఉంటే చక్కగా తన్మయంతో ఎంత బాగా అంటే అది. అలా కాకుండా విజువల్ అన్నమాట, అంటే ఒక వేదిక మీద రంగస్థలం మీద తర్వాత కొందరు నటీ నటులతో చూపించేదాన్ని ఏమంటారంటే దృశ్యం అంటారన్నమాట. అందుకని కావ్యాలు రెండు రకాలు, అంటే శ్రవ్యం దృశ్యం. నాటకాన్ని దృశ్య కావ్యం అంటారు ప్రత్యేకించి. అందుకని మరి ఎందుకంటే పాత్రలు సజీవంగా మరి రంగస్థలం మీద ఆడుతూ ప్రేక్షకుల్ని పరవశింపచేస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే కావ్యం అంటేనేమో శ్రవ్యం, అలా కాకుండా నాటకం ఏంటంటే దృశ్య కావ్యం అన్నమాట.
అది ఒకదాని ఆ రెండింటికి ఉన్నటువంటి తేడా. అయితే ఇక్కడ చూడండి ఏం రాశాడంటే కావ్యం శ్రవ్యం దృశ్యం అని రెండు రకాలు. శ్రవ్య కావ్యం చదువుకొనగా చదువుతుండగా విని ఆనందింపదగింది. దృశ్య కావ్యం అనగా ప్రదర్శించబడు విని ఆనందింపబడింది. శ్రవ్య కావ్యం కంటే దృశ్య కావ్యం మిక్కుల రసవత్రంగా మానవులను అలరింపచేయను. చూడండి ఒక విధంగా చెప్పాలంటే శ్రవ్య కావ్యం కన్నా దృశ్య కావ్యం కదిపేసి కుదిపేసి ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడో రసాతలంలో వాళ్ళాడించే ప్రయత్నం చేస్తుంది. ఆ శక్తి మరి ఆ కావ్యానికి ఉంది అనే విషయాన్ని అది మనం గమనించవచ్చు. అది ఎంతటి మహత్తరమైన శక్తి ఉందో అది మనకి ఇది మాట. తర్వాత అసలు ఈ నాటక కళ ఈ నాటక ఆర్ట్ ఎలా వచ్చి ఉంటుంది ఏ విధంగా వచ్చి ఉంటుంది అనే దాని మీద దీని మీద కొందరు లాక్షణికులు ఏమంటారంటే చూడండి ఆది మానవుడు మరి కొండ బొరియల్లోని తర్వాత చెట్ల తొర్రల్లోని తర్వాత అడవిలోని నివాసం ఉండేవాడు. ఓ పక్కన ఏంటంటే మరి క్రూర మృగాలు వన్యప్రాణులు ఇవన్నీ ఉండేవి. వాటిని పక్కన రక్షించుకుంటూ ఆహారం కోసం వేటాడుతూ తను జీవించేవాడు. అయితే మరి ఆనాటి ఆదిమ కాలంలో మరి వాళ్ళ గుంపులుగా మరి అడవిలో జీవిస్తున్నటువంటి దశలో నాటక కళ ఎలా వచ్చి ఉంటుంది అనే దాని మీద వాళ్ళు ప్రదర్శించింది ఏంటంటే ఫస్ట్ ఓ పులిని వేటాడి రావాలి, ఒక సింహాన్ని వేటాడి రావాలి. ఆ పచ్చిమాంసం తెచ్చుకొని చక్కగా వాళ్ళు పండగ చేసుకుని అందరూ కూర్చుని తినేవారు. అయితే క్రూర మృగాలను వేటాడేటప్పుడు ఆది మానవుడు విల్లంబులతోని బల్లెంతో ఆ వేటకు ఎలా వెళ్ళాడు దాన్ని ఎలా కొట్టాడు అని వాళ్ళు ఆశ్చర్యంగా అడిగేవారు అన్నమాట. అంత విషజంతో అదే క్రూర మృగం అది అటువంటి దాన్ని ఎలా వేటాడావు అంటే వాళ్ళు అడవిలోకి ఎలా వెళ్ళారు ఎలాగ దాన్ని పొడిచారు అని ఒక దృశ్య రూపంలో వాళ్ళు ఒక బ్యాలీ ప్రదర్శించి వాళ్ళకి చూపించారంట తొలిసారి. అది రాను రాను క్రమక్రమంగా ఏమైందంటే అది నాటకంగా రూపాంతరం చెందింది. నిజంగా అసలు ఆ మూలాలు ఒకసారి మనం ఆలోచిస్తే మార్వెలస్ అన్నమాట, అద్భుతం. ఓహో నాటకం ఎలా వచ్చి ఉంటుందా అనే దాని మీద మనం ఆలోచించవచ్చు. ఇక తర్వాత ఇక్కడ మనకి నాటకం ప్రకరణం బాణహ ప్రవాసం నండియ మహ వ్యాగోగ సమకారే ఆ వీధ్యముకే హా మృగాదశ అని పది రకాలు ఏదో నాటకం ప్రకరణం బాణం ప్రహసనం డిమం వ్యాయోగం సమవాకారం అంకం వీధి ఈహా మృగం. ఈ తొలి రోజుల్లో ఈ నాటక లక్షణాలుగా ఇట్లాగే చెప్పే ప్రయత్నం చేశారు. సరే ఇక మనం నాటక లక్షణాలకు వచ్చేసరికి ఫస్ట్ చూడండి నాటక లక్షణాల్లో మనకి ప్రత్యేకించి ఇతివృత్తం. ఫస్ట్ది ఏంటంటే ఇతివృత్తం. ఇతివృత్తం అంటే మనకి సమాజం ఎప్పుడు వైవిధ్యభరితం కాబట్టి మనకి ప్రత్యేకించి అది మనకి ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే సమాజం చాలా ఇప్పుడు వైవిధ్యభరితంగా ఉంటుంది. సమాజంలో రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి, రకరకాల ఇది ఉంటుంది. ఆ కారణంగా మనకి ఏదో ఒక అంశం మానవ జీవితం ఏదో ఒక అంశంతోనే ఏదో ఒక ఇతృత్వంతో ముడిపడి ఉండదు. ఇక్కడ మనకి రకరకాల అంశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇతృత్వం ఏం తీసుకోవాలి అంటే నాటకం రాసేటప్పుడు చూడండి ఒక విధంగా చెప్పాలంటే మరి నాటక రచయితలు మరి సమాజంలో రకరకాల వీటి కోసం జరుగుతూ ఉంటాయి. ఆ కారణంగా ఏంటంటే తర్వాత ఏంటంటే రచయితకి ఏదైతే ఒక అంశం లూజ్ పాయింట్ తీసుకుని నాటకంగా మలచాలి అనుకున్నప్పుడు అతనికి సమాజంలో వందల సమస్యలు ఉంటాయి. అందుకని ఇతివృత్తంగా అంటే మూల కథ ఏది తీసుకుందాం, దాన్ని నాటకంగా ఎలాగా మలచాలి, అదృశ్య రూపంగా ఎలా మార్చాలి, తర్వాత దాన్ని ఎలా విజువల్ చేయాలి, తర్వాత ఎలా చేస్తే ఒక అద్భుతమైన నాటకం తయారవుతుంది అనే దాని మీద ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే ఇతివృత్తం అంటాడన్నమాట. అంటే ఇతివృత్తాన్ని అంశాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి కావ్యాలు రాసేటప్పుడు ఎవరు
మహాకవి శ్రీశ్రీ అంటాడు, అగ్గిపొల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, కాదీది కవితకనర్హం. అంటే సాధారణంగా ఏంటంటే ప్రాచీన కవులు ఏం చేశారంటే రాజుల గురించి, రాణుల గురించి, రంగప్పల గురించి, తర్వాత వీటి చుట్టూ తిరిగింది కవిత్వం అంతా. శ్రీశ్రీ వచ్చాక దాన్ని బద్దలు కొట్టి పటాపంచలు చేసి కవిత్వం దేని మీదైనా రాయొచ్చు, అగ్గిపొల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, కాదీది కవితకనర్హం అన్నట్టుగా దేని మీదైనా రాయొచ్చు. అలాగే ఇతరత్వం కవులు నాటకం రాసేటప్పుడు మనకు సమాజంలో వందలాది సమస్యలు ఉంటాయి కాబట్టి ఏది బర్నింగ్ టాపిక్, ఏది చాలా ప్రజలను ఆలోచింపచేసి ఎలా ఉంటుంది, ఏది బాగా రక్తి కట్టించవచ్చు అనే ఒక అంశాన్ని తీసుకుని ఇతృత్వంగా తీసుకుని చక్కగా నాటకం రాయడానికి ఉపక్రమిస్తాడు రచయిత. అందుకని ఏంటంటే మూల కథ ఇతృత్వం ఏముండాలి, ఎలా ఉండాలి, ఎలా మలచాలి, ఎందుకంటే ఆ ప్రేక్షకుణ్ణి రంజింప చేయాలి, ప్రేక్షకుణ్ణి చక్కగా రసాతలంలో చూపించేసి ఒక అద్భుతమైన దృశ్యకావ్యం చూపించి ఒక సంమోహన పరచాలన్నమాట. అందుకని ఏంటంటే ఇతృత్వం మరి రచయిత ఎంపిక చేసుకునేటప్పుడు ఏది బాగుంటుంది, ఎలా బాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మనం ఒకసారి చూడాలన్నమాట. అందుకని దాంట్లో ఇతృత్వం, ఇతృత్వం అంటే మళ్ళీ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు, ప్రఖ్యాతం, తర్వాత ఉత్పాదీయం, మిశ్రమం అని మూడు విధాలు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడన్నమాట. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి మరి తర్వాత ఏంటంటే ఇతృత్వం, తర్వాత మిశ్రమం, తర్వాత ఇలాగా అది మరి మనం చూసుకోవచ్చు. ఆ కారణంగా మరి ఏది ఇతృత్వం అయితే బాగుంటుందో అది చూడాలన్నమాట. అందుకని ఇతృత్వాన్ని కథాంశంగా తీసుకుని చక్కగా ఓ అందమైన నాటకంగా మలచాలి. తర్వాత నాటకాల్లో ఫస్ట్ది ఇతృత్వం అయితే రెండోది ఏంటన్నప్పుడు ప్రఖ్యాతం అంటాడన్నమాట. అంటే కథ ప్రసిద్ధమైందై ఉండాలి అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంటే తనకు అర్థం ఏంటంటే ఆ కథను తీసుకునేటప్పుడు పేలవంగా ఉండకూడదు, చక్కగా మనం తర్వాత ఏంటంటే మనం అదే పేలవంగా ఏదో డెలికేట్ అంటాం కదా, అట్లా కాకుండా చక్కగా స్ట్రాంగ్ కథ, ఒక బలమైన కథ, ప్రేక్షకులను ఆలోచింపచేసే కథ. తర్వాత మనం అంటాం కదా సాధారణంగా చూడండి, ఓ నాటకమైనా సినిమా అయినా కథలో కంటెంట్లో దమ్ము ఉంటే ఆ ఆడియన్స్ని 3 గంటలు థియేటర్లో కూర్చోబెట్టగడతారు. అలాగే ఓ నాటకం కూడా అంతే చూడండి, మనకి బాగుంటే చూస్తారు, లేకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోతారు. అందుకని ఏంటంటే ప్రఖ్యాతం అనే పదానికి చూడండి, ఆ పదంలోనే ఉంది, ప్రఖ్యాతం అంటే శ్రేష్టమైన, సుప్రసిద్ధమైన అనే దాని మీద. అందుకని ఏంటంటే కథ చాలా ప్రసిద్ధమైనదిగా ఉండాలి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఏంటంటే చారిత్రక పురాణ ప్రసిద్ధమైంది ఉండవలను. తనకు అర్థం ఏంటంటే ఒకటి మరి నాటకాల్లో మనకు రకాలు అన్నప్పుడు ఫస్ట్ జనపద నాటకం అని, రెండవది పౌరాణిక నాటకం అని, మూడవది చారిత్రక నాటకం అని, తర్వాత సాంఘిక నాటకం అని. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి తొలి రోజుల్లో నాటక లక్షణాలు చెప్పినప్పుడు క్రిటిక్స్ విమర్శకులు చారిత్రక పురాణ ప్రసిద్ధం ఏది అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ చట్టాలని తెంచేసి న్యూ ట్రెండ్ అంటే నూతన వరవడిలో సాంఘిక నాటకాల్లో సమూహలంగా ఎన్నో ట్రెండ్స్ వస్తున్నాయి కొత్త ఇది. అందుకని సరే అది చారిత్రకమా, లేకపోతే పురాణ ప్రసిద్ధమైందా, లేకపోతే ఇతిహాస ప్రసిద్ధమైందా, లేకపోతే పౌరాణిక ప్రసిద్ధమైందా అనేది పక్కన పెడితే ఏంటంటే ఆ ప్రేక్షకులను అలరిస్తుందా లేదా, ప్రేక్షకులను ఆలోచింపచేస్తుందా లేదా, తర్వాత కథను బిగువైందా లేదా, సమ్మోహనంగా ఉందా లేదా అనే దాని మీద చెప్పేదే ఆ ప్రఖ్యాతం అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మరి ఇతృత్వం ఏది తీసుకుంటాడు రచయిత అనేది ఒక అంశమైతే, అలా కాకుండా మరి అది ఏది ప్రసిద్ధమైంది అనే దాని మీద, ఏ కథ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఇక్కడ ఒకసారి మనం చూడాలి. ఇక తర్వాత మరి నాటక తర్వాత ఇంకోటి ఏంటంటే ఉత్పాదము అంటే కల్పితమైందని, మిశ్రమం అంటే కొంత ప్రఖ్యాతము కొంత ఉత్పాదమని, నాటకం కథ ప్రధానమైంది ఉండవలనని, శిల్పం తీసుకుని శిల్ప నేర్పుతో దాని అందమైన అపురూప శిల్పంగా ఏ విధంగా మలుస్తాడో కవి కూడా నాటకాన్ని అట్లా సృష్టిస్తాడు. దానికి అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక శిల్పి ఉంటాడు, మరి బండరాళ్ళు ఉంటాయి అతని దగ్గర,
మరి చూడండి, మనకి ప్రముఖుల విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు, అలాగే దేవతల విగ్రహాలు, తర్వాత అందమైనటువంటి నక్షీలుగా చెక్కి ఒక కళాఖండాన్ని సృష్టిస్తాడు రాళ్లలో నుంచి అందమైన శిల్పాలు చెక్కి. అలాగే నాటక రచయిత కూడా చక్కగా తను ఏదైతే అనుకుంటున్నాడో చక్కగా అందంగా ఓ అందమైన నాటకంగా మలిచి సమ్మానం పరిచేలా ఉండాలన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ ఒక శిల్పి ఎలాగో ఒక నాటక రచయిత కూడా ఆ విధంగానే చక్కగా దాన్ని చెక్కే ప్రయత్నం చేయాలి అనే దాని మీద చెప్పే అంటాడన్నమాట. ఎందుకంటే ప్రఖ్యాతం, ప్రఖ్యాతం అంటే అది ప్రసిద్ధమైనదిగా ఉండాలి. తర్వాత ఏంటంటే చక్కగా దాన్ని ఒక అందమైనటువంటి ఆర్ట్గా చెక్కగలగాలి దాన్ని. ఇక తర్వాత ఇక్కడ మనకు ప్రత్యేకించి ఇక్కడ నాయకుడు అనేది ఒక లక్షణం అన్నమాట. నాయకుడు ఒక లక్షణం అన్నప్పుడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి సాధారణంగా మరి ఒక నాటకంలో కానీ లేకపోతే ఒక సినిమాలో కానీ దాంట్లో ఏంటంటే హీరో ఉంటాడు అంటమాట. హీరో అంటే తెలుగులో మనం నాయకుడు అంటాం కదా. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఏమీ లేదు, ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇప్పుడు కూడా సోషల్ రిఫ్లెక్షనే పోయిట్రీ, సోషల్ రిఫ్లెక్షనే డ్రామా. ఎందుకంటే సమాజంలో ఏదైతే జరుగుతుందో నాటకంలో కూడా అదే ప్రతిబింబిస్తుంది, సమాజంలో ఏదైతే జరుగుతుందో మనకి సాహిత్యంలో కూడా అదే ప్రతిబింబిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే దర్పణం, అది మిర్రర్ లాంటిది అన్నమాట. అందుకని ఒక విధంగా చెప్పాలంటే సాధారణంగా ఒక మూవీ తీసుకుంటే, ఒక విధంగా చెప్పాలంటే నాటకం తల్లి లాంటిది, సినిమా ప్రేయస్ లాంటిది. ఇవాళ నాటకాన్ని సినిమాగా మార్చే ప్రయత్నం చేశారు. అందుకని వాళ్ళ మరి ఇప్పుడు జనరేషన్కి నాటకం అంటే పెద్ద తెలియదు సినిమాలు తప్ప. మరి పూర్వీకులు నాటకం అంటే ప్రాణం ఇచ్చే నాటకం కోసం పడి చచ్చిపోయేవారు. తర్వాత ఏంటంటే మరి ఇప్పుడు కూడా మనకి ఏంటంటే సినిమా పేరు చెప్పకనే ఎవరు హీరో అంటారు ప్రత్యేకించి, అంటే నాయకుడు ఎవరు అంటే ఒక విధంగా చెప్పాలంటే సాధారణంగా మనకు సినిమాలోని హీరో నాయకుడు, హీరోయిన్ కథానాయిక, తర్వాత మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నమాట. అంటే ఏంటంటే ఇక దాంట్లో నటీనటులు నటవర్గం గట్టా ఉంటుంది. అందుకని సాధారణంగా ఏంటంటే నాయకుడు అన్నమాట. అందుకని ఆ నాయకుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద మనకి దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని ఇక్కడ నాయకుడు అనేవాడు ధీరోదాత్తుడై ఉండాలి. నాయకుడు ఎలా ఉండాలంటే ధీరోదాత్తుడై ఉండాలి. తర్వాత రెండోది ధీరోదాత్తుడు అన్నాడు, రెండోది ధీరోదత్తుడు అన్నాడు, తర్వాత ధీర లలితుడు అన్నాడు, తర్వాత దీర్ఘశాంతుడు. అంటే దానికి అర్థం ఏంటంటే మరి హీరో అనేవాళ్ళు అన్ని కలర్స్ ఉండాలి, అన్ని డైమండ్స్ ఉండాలి, అన్ని రంగులు ఉండాలి. తర్వాత ఏంటంటే మరి చక్కగా మరి ఒక విధంగా చెప్పాలంటే ఓ నాటకాన్ని, అదే నాటకం కావచ్చు సినిమా కావచ్చు, మనం ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు రకరకాల మలుపులు తిరుగుతూ అది ముందుకు సాగుతుంది కాబట్టి చక్కగా మరి దాన్ని చక్కగా ఓ క్రమబద్ధంలో తర్వాత మరి దాన్ని అపూర్వంగా అపురూపంగా చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అందుకని ఏంటంటే మరి దాంట్లో ఉన్నటువంటి మరి నటుడికి, దాంట్లో ఉన్నటువంటి హీరోకి ప్రత్యేకత ఆపాదించడం అన్నమాట. ఎందుకంటే అతను ఒక కామన్ మ్యాన్లా కాదు, ఓ ప్రత్యేకత కలిగి ఉండాలి, ఉదాత్తమైనటువంటి పాత్ర కలిగి ఉండాలి నాయకుడు అంటే. అంటే చక్కగా మరి చూడండి, మనం కావ్యాల్లో చూపిస్తారు కదా ఓ రాముడు, చూడండి రాముడు అంటే మరి అయోధ్య రాముడు, జానకి రాముడు, తర్వాత కోదండ రాముడు, తర్వాత మరి ఒక విధంగా చెప్పాలంటే రాముణ్ణి చాలా రకాలుగా కొనియాడుతూ కీర్తిస్తారు. అలాగే మహాభారతంలో అర్జునుడిని తీసుకుంటే ఆయన్ని చెవియ చాచి అంటారన్నమాట. చెవియ చాచి అంటే ఆయనకి రాను అంటూ విద్య లేదన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడం వచ్చింది కానీ రావడం తెలియలేదు. కానీ అర్జునుడు ఆయన అపజయం ఎరగనవాడు, వాటం ఎరగనవాడు అన్నమాట. అందుకని ఏంటంటే నాయకుడు అనేవాడు కూడా ధీరోదాత్తుడు, ధీరోదత్తుడు, ధీర లలితుడు, దీర్ఘశాంతుడు, అన్ని డైమెన్షన్స్, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ధీరత్వం ఉండాలి, వీరత్వం ఉండాలి. తర్వాత ఏంటంటే చక్కగా మరి అందుకని ఏంటంటే నాయకుడు పాత్ర చాలా ఉదాత్తంగా మహోన్నతంగా ఉండాలి. తర్వాత ప్రతి అంకంలోని ఆ నాయకుడి యొక్క పాత్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రస్తావించబడాలన్నమాట. సాధారణంగా ఏంటంటే
మరి నాటకంలో అంకాలు ఉంటాయి. మొదటి అంకం, రెండు అంకం, మూడు అంకం, నాలుగు అంకం, ఐదు అంకం, ఇలాగా నాటకంలో చాలా రకాల అంకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి అంకంలో నాయకుడిని ప్రస్తావించేలాగా, నాయకుడిని హైలైట్ చేసేలాగా. ఎందుకంటే మరి సాధారణంగా చూడండి, ఇంటికి యజమాని, ఇంటికి మరి చుక్కాని, ఇంటికి నాయకుడు ఎవరంటే నాన్నగారు అంటాం. కాబట్టి మరి ఒక విధంగా చెప్పాలంటే ఒక నాయకుడి పాత్ర తీసుకున్నప్పుడు చక్కగా అండర్ కరెంట్గా చక్కగా ఆ నాటకం ఆద్యంతం ఏంటంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో చక్కగా మరి ఆ పాత్ర చక్కగా మరి ముందుకు నడిపించాలన్నమాట అత్యద్భుతంగా నాటక రచయిత. సరే, నా మరి నాటక రచయిత నాటకాన్ని రాస్తాడు, దర్శకుడు దాన్ని అదృశ్య రూపంలో వేదిక మీద ప్రదర్శించే ప్రయత్నం చేస్తాడు. అందుకని ఏంటంటే ఎక్కడ ప్రాధాన్యత తగ్గకుండా నాయకుడికి మహోన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత నాటక రచయితకు ఉంటుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. తర్వాత ఇక మనకి ప్రత్యేకించి మరి ఒక నాయకుడి గురించి మాట్లాడితే, ఒక నాయకుడి గురించి చెప్తే సరిపోతుందా? తర్వాత ఈ తర్వాత నాయకుడు ఒక్కడితోనే మరి నాటకం రసవత్తరంగా సాగుతుందంటే కాదు. ఒక విధంగా చెప్పాలంటే నాటకంలో రెండు పాత్రలు ఉంటాయి, ఇది పురుష పాత్ర ఉంటుంది, స్త్రీ పాత్ర ఉంటుంది. చూడండి, ఎవరో ఒక అద్భుతమైనటువంటి రచయిత నాటకం గురించి చెప్పినప్పుడు ఒక ఆడది ఒక మగాడు రెండే రెండు పాత్రలు ఎన్ని నాటకాలు అంటాడు. అంటే దానికి అర్థం ఏంటంటే మనకి నాయకుడు పాత్ర తర్వాత నాయకి పాత్ర కూడా చాలా మహోన్నతమైంది, అద్భుతమైనదిగా మనం చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఎందువల్ల అంటే మరి నాయకుడు తర్వాత మరి గొప్ప ఉదాత్తంగా చెప్పవలసి వస్తే నాయకి పాత్ర కూడా మనం ప్రముఖంగా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అందుకని నాయకి పాత్ర కూడా నాయకుడి తర్వాత చాలా గొప్ప పాత్రగా